నమస్కారం స్టెల్లింగ్ పంప్ సమర్పించు నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం రెండేళ్ల కరువును చూసిన తెలుగు రాష్ట్రాల రైతులు తాజాగా కురుస్తున్న వర్షాల్లో తడిసి ముద్దవుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ పనులు ఊపందుకున్నాయి రైతులంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు అపరాలు పప్పులు పత్తి మొక్కజొన్న వరి నారు ఇలా అన్ని రకాల పంటలను వేస్తున్నారు కొన్ని జిల్లాల్లో గత ఏడాదికి మించి పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి ఖరీఫ్లో అధిక దిగుబడి కోసం రైతులు అనుసరించాల్సిన పద్ధతులేంటి ఖర్చు తగ్గించుకునే మార్గాలు ఏంటి తెలియజేసేందుకు విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ జలపతిరావు గారు మనతో పాటు ఉన్నారు మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం జలపతిరావు గారు గుడ్ ఈవినింగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఈ ఖరీఫ్ సీజన్లో ఖరీఫ్ సాగుదారులకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు ఇంతకుముందు అనుకున్నట్టుగా చాలా గ్రామాల్లో ఇంకా వ్యవసాయం అంత లెవెల్లో ఆశాజనకంగా ఊపట్లేదు ఎందుకంటే వర్షాలు మనకు హైదరాబాద్ కానీ చుట్టుపక్కల అక్కడక్కడ కురిసినా కానీ చాలా గ్రామాల్లో ఇంక అనుకున్నంత మోతాదులో వర్షాలు లేకపోవటం తర్వాత మెట్ట పంటల మీద ఆధారపడినటువంటి వ్యవసాయం మనకు ఎక్కువ కాబట్టి ఇప్పటివరకు వరి మీద ఇంకా అవకాశాలు ఉన్నాయని ఎదురుచూస్తున్న రైతు మెట్ట పంటల సాగు మీద ఈసారి కొంచెం ఇబ్బంది పడతారేమో అన్నటువంటి ఆలోచన ఉంది కారణం ఏంటంటే ఈసారి కొంచెం పత్తి విస్తీర్ణం తగ్గించేసి మొక్కజొన్న విస్తీర్ణం పెంచారు మొక్కజొన్న ఎలాంటి పంట అంటే ఎలాంటి బెట్ట వాతావరణం వచ్చినట్టయితే చాలా ఇబ్బందికరమైనటువంటి పంట అది తట్టుకోలేదు తర్వాత ఎరువులేసే సమయంలో భూమిలో తేమ సరిగా లేకపోతే దిగుబడి బాగా తగ్గుతుంది అదే లాంటి పంట అనుకోండి కొన్ని కొంచెం మండు పంట కాబట్టి కొద్దిగా ఆలస్యంగా పూత వస్తుంది ఎప్పటికీ పూత కాత అనేది నిరంతరం వస్తుంది అదే మొక్కజొన్నకేమో ఒకేసారి పూత కాత వస్తుంది ఆ సమయంలో మొక్క ఆరోగ్యంగా ఉంటే దిగుబడి లేదనుకుంటే పంట పోయినట్టే కాబట్టి పత్తిది అలా కాదు పూత పూతాఖాత అనేది నిరంతరం ఒక ఐదు ఆరు నెలల వరకు వస్తుంది కాబట్టి ఒకసారి అనుకూలంగా లేకపోయినా ఇంకోసారి అనుకూల వాతావరణం ఉన్నప్పుడు బాగా ఉండేది కాబట్టి కొంచెం క్లిష్టమైనటువంటి సమయం ఉన్నటువంటిది ఒక శాస్త్రవేత్తగా ఒకటి అయితే రైతు కూడా భయపడుతున్నాడు అయ్యో మొక్కజొన్నకు వెళ్ళాము ఈసారి వారి మొక్కజొన్నకు వర్షాలు కానీ సరైన మోతాదు లేకపోతేనే కానీ ఇప్పటివరకు నష్టపోయి అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే లేవు పెట్ట వాతావరణం ఉన్న అంతకలేదు కానీ ఈ వచ్చే రోజుల్లో కొంచెం మంచి వర్షాలు ఇట్లా అడపదడప ఎక్కువ బెట్ట లేకుండా అడపదడప వర్షాలు పడ్డటైతే ఈ సంవత్సరం వారి సంఖ్యంగానే ఉంటుందని ఆశించక తప్పదు కానీ వరి వ్యవసాయానికి చూసినట్టయితే వరికి ఇంకా మనకు సమయం ఉంది ఇప్పటివరకు ఏరు ఎక్కడ చూసినా ఏ చెరువులో కానీ గుంటల్లో కానీ లేవు మనకు రెండు పెద్ద పెద్ద నదులలో కూడా ఎక్కడ నీళ్ళు లేవు ఎందుకంటే పోయిన సంవత్సరం బాగా బెట్ట వాతావరణం ఉంటాం అంటే డ్రాట్ ఉండటం కరువు ఉండటం చాలా జలాశయాల్లో నీరు లేకపోవటం భూగర్భ జలాలు కూడా ఇంతవరకు పెరగలేదు బావులలో కూడా ఎక్కడ బోర్లలో కూడా నీళ్ళు ఎక్కడ రావట్లేదు కానీ ఏమవుతుందంటే మన దగ్గర వర్షాకాలంలో ఒకటి కొడితే ఒక నాలుగైదు రోజులలో పెద్ద వర్షాలు పడ్డట్టయితే సరిపోయినంత వరదలు వచ్చి చెరువుల నిండి మళ్ళీ యథాతంగా వ్యవసాయం సాగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికే నిరాశ చెందొద్దు రైతులు కొద్దిగా మెట్ట పంటలు కొద్దిగా ఇబ్బంది అయినా కానీ వరికి మనకు వ్యవసాయం ఉండే అవకాశం ఉంది ఈసారి వాతావరణ సూచనలు కూడా తప్పనిసరిగా మంచి వర్షాలు పడతాయి అనేటువంటి సూచనలు ఉన్నాయి భారతదేశంలో మిగతా ప్రాంతాల్లో బాగానే పడుతున్నాయి కాబట్టి ఇంతకున్నట్టుగా సరే ముద్దైపోకపోయినా కానీ కొద్దిగా వ్యవసాయ పనులలో కొద్దిగా బిజీ బిజీగా ఉన్నారు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్పనిసరిగా జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటారంటే ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఈ నిమిషంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మెట్ట పంటల గురించి మొదలు మాట్లాడుకున్నట్టయితే ఎక్కడైతే కొద్ది వర్షాలు మామూలుగా పడుతున్నాయో ఈ ఎరువుల వాడకంలో కొద్ది జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు తగ్గించిందని చెప్పేసి డీఏపీ కానీ కాంప్లెక్స్ ధర తగ్గిందని చెప్పేసి ఏదో సంతోషం కొద్ది ఈ కాంప్లెక్స్ లోనూ డీఏపీ లాంటి ఎరువులు పత్తి పంటకు అధికంగా వాడద్దు అవసరం లేదు ఇదివరకు ఒకసారి వేసినట్టయితే మా నెలలో వేసినట్టయితే ఒకసారి దుక్కి మందులుగా వాడినట్టు అయితే ఒకసారి సరిపోతుంది కాబట్టి ధర తగ్గిందని చెప్పేసి లేకపోతే ఇంతకు ముందు అలవాటుగా ఉందని చెప్పేసి మాత్రం రైతులు మానుకోవటం మంచిది ఎందుకంటే పత్తి పంట ఒక ఒక ఎక్కువ ఎరువులను అంటే కాంప్లెక్స్ ఎరువులను తీసుకునే పంట కాదు కాబట్టి కొంచెం ఆ ఎరువులు మోతాదు తగ్గించుకోగలిగినట్టయితే బాగుంటుంది అన్నది ఒకటైతే నమస్కారం వరంగల్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాం సార్ చెప్పండి ఇప్పుడు ఈ విత్తనాలు వరికి సంబంధించి నార్లు పోసుకోవచ్చు అండి ఈ టైంలో ఇంకా టైం ఉంటుందండి నీరు రాని పరిస్థితుల్లో ఎప్పటి వరకు నారు పోసుకోవడానికి అవకాశం ఉందండి ఏమన్నా చెప్తారు ఇది వరి ఇంతకుముందు అనుకున్నట్టు అనుకున్నట్టుగా ఇప్పుడు వరి వ్యవసాయానికి చాలా మంది ఇంకా ముందు ముందు మంచి అవకాశం ఉంది అసలు చెప్పాలంటే జూలై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను వరకు నాట్లు వేసుకునేటువంటి సమయం కాబట్టి ఆగస్టు చివరి వరకు అయినా తెలంగాణ ప్రాంతంలో నాటేసుకున్నా మన దిగుబడి తగ్గదు అలాంటి రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే కొంచెం నీటి వసతి ఉంది లేకపోతే కొంచెం వర్షాలు పడ్డా మనం నాట్లు వేయడానికి ఏమి ఇబ్బంది కాదనుకున్న వాళ్ళు ఇప్పటివరకే నారు పోసుకున్నారు ఇంకా కూడా నారు పోసుకోవచ్చు లేదు అనుకుంటే ఈ జూలై చివరి వరకైనా మనం నారు పోసుకునే అవకాశం ఉంది జూలై చివరి తర్వాత మాత్రం నారు పోసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఇంకొక పది పదిహేను రోజుల వరకు కూడా నారు పోసుకునే అవకాశం ఉంది కానీ కానీ ఏంటంటే ఎంత అయితే అంత తక్కువ రకాల వరకు వెళ్ళాలి ఎందుకంటే మనం కాలం వెళ్తున్నాం కాబట్టి పంట తొందరగా కోతకు వచ్చేటువంటి రకాలు వెళ్ళాలి అదే జూన్ పదిహేను ఇరవై మధ్యన జూన్ చివరి వరకు అయితే దీర్ఘకాలిక రకాలు అంటే ఎక్కువ కాల పరిమితి అయినా మనకు దిగుబడి వచ్చేటట్టుగా ఎందుకంటే చలికాలంలో పూత దశకు వచ్చినప్పుడు దెబ్బతింటుంది పంట కాబట్టి ఆ చలికాలంలో పంట మనకు చేతికొచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి కాబట్టి ఇది చాలా రైతులకు తెలిసినా కానీ ఈ మధ్య కొన్ని నానా రకాల కొత్త రకాలు రావటం వాటి పరిమితి ఏందో తరి పోవటం ఏదో ఎవరో దాన్ని మోసపూరితంగా మార్కెట్లో లో అమ్మటం తోటి కొంతమంది రైతులు తప్పు అంటే ఇట్లాంటి తక్కువ పడుతున్నారు కాబట్టి కాలపరిమితి ఎన్ని రోజులకు పంట చేతికి వస్తుంది అనేది నిర్ణయమైనటువంటి రకాలు ఉన్నాయి కాబట్టి వాటిని చేసుకోవాలి ఇంతకుముందు రైతు అడిగినటువంటిది ఏంటంటే రైతులు ఇప్పుడు మధ్యకాలిక రకాల వరకు వెళ్ళొచ్చు అంటే నూట ముప్పై ఐదు రోజుల్లో కోతకొచ్చేటువంటి రకాల విత్తనాలను ఇప్పుడు నారుగోసుకోవచ్చు ఇంకా పదిహేను రోజుల తర్వాత మాత్రం నూట ఇరవై రోజుల్లో కొత్త కొచ్చే రకాలు కాబట్టి ఆగస్టు అంటే జూలై తర్వాత మాత్రం నారుగోసుకోవడానికి అవకాశం లేదు అనేది ఒకటి గమనించాలి ఇది ఒక రకంలో ఎన్నికలు అంటే పరిమితి గల రకాల ఎన్నికలు ఒక కాల పరిమితికి చాలా రకాల వ్యవసాయం రైతు గిట్టుబాటు కాక కొన్ని రకాల ఇబ్బందులు కానీ ఇప్పటికి ఇంతకు ముందు చెప్పినట్టుగా పత్తి సాగు చేసిన రైతులు కొంత విస్తీర్ణం తగ్గిందమ్మా నాకు తెలిసిన సమాచారం ఏందంటే దాదాపుగా ఇరవై ముప్పై శాతం విస్తీర్ణం చాలా జిల్లాల్లో మానుకున్న రైతులు అంటే స్వచ్ఛంగానే ఇదివరకు కొద్దిగా దాని ఇబ్బందులు అరే వేరే పంట అన్నటువంటి ఆలోచన కొద్ది తర్వాత నీరు కూడా ఒక సమస్యగా ఉపడుతుంది కాబట్టి కొద్దిగా మార్పు చేసుకున్నారు కాబట్టి చేసుకున్న రైతులకు ఏ విధంగా సూచనలు కాదు పత్తి వేసుకున్న రైతులు మాత్రం ఈసారి అనవసరంగా ఎరువుల మీద పెట్టుబడి పెట్టకుండా కొద్ది జాగ్రత్త చూసుకోవటం ఒకటైతే ఈ బెట్ట వాతావరణం కానీ ఇలాగే పెరిగితే చీడపీడలు మళ్ళీ మొదలవుతాయి ఎందుకంటే విత్తనంతో వచ్చినటువంటి మందు వలన ఇప్పటి వరకు మనకు ఎక్కువ లేవు పంట మీద విత్తనం ద్వారా వచ్చినటువంటి మందు యొక్క ప్రభావం ఒక ఇరవై రోజుల తర్వాత అయిపోతుంది కాబట్టి పత్తికి మళ్ళీ రసం పీల్చే పురుగులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా బీటీ కాబట్టి ఏది రాదు అనుకోకుండా కొంచెం గమనించి అప్పుడప్పుడు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పురుగులు మోతాదు మించితే మాత్రం పంచ పద్ధతులు ఇది రకరకాల పద్ధతులను పాటించి ఆ ముఖ్యంగా పురుగుల రసం మీల్చే పురుగులను మాత్రం నియంత్రించుకుంటే బాగుంటుంది నెక్స్ట్ కాలర్ మూర్తి గారు ఉన్నారు మూర్తి గారు నమస్కారం అండి నమస్కారం అండి ఇప్పుడు మాకు నారు పోసుకుంటానికి ఉప్పు నీళ్ళు వచ్చినాయండి బోర ఇస్తే ఇప్పుడు మరి నార్మల్ వస్తుందా మనకు మొలక బాగానే ఉంటుందా మూర్తి గారు ఎంత ఉందండి నీళ్ళల్లో బోర్ నీళ్ళల్లో టెస్ట్ చేయించారా చెక్ చేయించామండి ఎంత ఉంది ఈసీ ఎంత ఉందండి పిహెచ్ గానీ ఈసీ గాని ఉంది గుర్తులేదు కదా ఒక్కోసారి కొన్ని ప్రాంతాలలో ఈ భూ అంటే నీరు ముఖ్యంగా నుంచి నీళ్లు ఈ చౌడుతో సంబంధించినట్టు ఉన్నట్టు చాలా రకాల పంటలకు ఇబ్బంది కానీ వరి తట్టుకోగలుగుతుంది వృత్తిగారు వరి తట్టుకోగలుగుతుంది కాబట్టి ఇబ్బంది ఏం కాదు కాకపోతే నారు పెంచడంలో మీరు పొడి నారుకు బదులు మామూలుగా ఈ నీరు నారు మామూలుగా కరకట్టు చేసేసి విత్తనాన్ని నానబెట్టి మీరు మామూలు చల్లండి ఈ పంట యాజమాన్యంలో తర్వాత తర్వాత ఏంటంటే పొలాన్ని బాగా ఆరిపోయేటట్టుగా ఉంచొద్దు ముక్క దశలో ఎప్పటికీ పొదను ఉంచుకున్నట్టయితే ఈ సాల్ట్స్ ముఖ్యంగా లవణాలు ఈ మొక్కకు ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా కాపాడతాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి తర్వాత మీరు ఏది చెప్పలేదు కానీ మీరు కొద్దిగా జిప్సం కానీ సూపర్ ఫాస్ఫేట్ కానీ ఎరువులు వాడుకోగలిగినట్టయితే బాగుంటుంది ఈ నీళ్ళల్లో ఉండేటువంటి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి లవణాలు ఈ జిప్సం వల్ల కాల్షియం వల్ల మనకు మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు పొలం నాటేసే ముందు కానీ వేసే ముందు ఒకసారి జిప్సం వేయండి తర్వాత ఈ కాంప్లెక్స్ ఎరువులల్లో డీఏపీ ఇలాంటి కాంప్లెక్స్ బదులు సూపర్ ఫాస్ట్ వాడండి దాంట్లో కాల్షియం ఉంటుంది కాబట్టి ఒక మంచి దిగుబడి కాబట్టి వరికి ఒక మంచి ఎరువు చాలా మంది రైతులు మర్చిపోతున్నారు కానీ సూపర్ ఫాస్ఫేట్ ను ఎకరాకు రెండు బస్తాల నుంచి మూడు బస్తాల వరకు వాడుకున్నట్టయితే ఈ చాలా ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రాంతంలో ఈ చౌడుకు సంబంధించిన భూమి కానీ లేకపోతే నీరు కానీ ఈ చౌడే ఉంటుంది రైతు మంచి ప్రశ్న అడిగారు కాబట్టి ఎరువుల వాడకంలో జాగ్రత్తగా ఉండటం ఈ పచ్చరొట్టి ఎరువులను దున్నేయటం ఇలాంటి చేసినట్టయితే వారికి ఇబ్బందికరం లేకుండా దిగుబడి వస్తుంది ఓకే ఓకే ఇప్పుడు కలపతిరావు గారు నెక్స్ట్ కాలర్ ఉన్నారు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు వెంకటేశ్వరరావు గారు ఓకే కాల్ కట్ అయితే ఇప్పుడు చూసినట్లయితే పప్పుల ధరలు కావచ్చు నూనె ధరలు కావచ్చు మండిపోతున్నాయి అంటే ఒక సామాన్యుడు ఇవి కొనటానికి చాలా దూరం అయిపోతున్న పరిస్థితి అయితే ప్రభుత్వాలు కూడా ఈ దిశగానే ఇవే సాగు చేయాలి వీటి ద్వారానే మీకు ఆదాయము మంచిగా బాగుంటుంది భవిష్యత్ అని చెప్తున్నారు మీరేం సూచిస్తారు మరి ఇలాంటి విషయం రెండు రకాలుగా మా ఏంటంటే మనం చెప్పటం వేరు రైతుకు అనుకూలించే విధంగా ఉందా లేదా రైతు సమస్యలు ఏందని తెలుసుకొని చెప్పగలిగితే వింటారు అంటే పాత సమేత కీలక వాత పెట్టాలన్న దాంట్లో రైతు సమస్య ఏంటి అని తెలుసుకోకుండా ఉచితంగా సలహాలు ఇచ్చినట్టయితే నేను శాస్త్రవేత్తగా రైతుగా రైతు సమస్యలు బాగా తెలిసినటువంటి వ్యక్తిగా మాట్లాడేది ఏంటంటే పప్పు దినుసులు దేశానికి అవసరమే ప్రజలకు అవసరమే కానీ పండించిన రైతుకు లాభసాటిగా ఉందా లేదా అన్నది మనం గమనించుకుంటే అదొకటి ఇంకోటి రైతు ఒక పంట వైపుకి వెళ్ళి ఇంకో పంటను పది సంవత్సరాలుగా మార్పు చేసినాడంటే తప్పనిసరిగా ఆయన పద్ధతిలో నిజం ఉందన్నది గమనించాలి ఆ నిజం ఏంటంటే పప్పు దినుసులలో వచ్చినటువంటి టెక్నాలజీ తక్కువ ప్రైవేటు కంపెనీల నుంచి టెక్నాలజీ లేదు ప్రైవేట్ కంపెనీలు ఏ పప్పు దినుసుల రకాలు సరఫరా చేయరు కొత్త పప్పు దినుసుల పరిశోధనలు లేవు వాళ్ళది ఏం లేదు ప్రభుత్వ రంగంలో మాత్రమే పరిశోధనలు లేదో చేశారు కానీ రైతు సమస్యలు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలకు ఇప్పటికీ పప్పు దినుసుల్లో పూర్తి స్థాయి పరిష్కారం రాలేదు రెండోది ఏంటంటే కూలీల సమస్య పప్పు దినుసులు ముఖ్య పెసర కానీ మెనువు కానీ ఇలాంటి వాటికి మూడుగా వర్షాకాలంలో చాలా రకాలైనటువంటి సమస్య కూలీలు ఇప్పుడు పత్తి కూడా చాలా మంది ఈ ఈరోజు చాలా మంది అడిగేది ఏంటి కారణం ఎందుకు అంటే ప్రభుత్వం చెప్పిందని కాదు సార్ మా కూలీల సమస్య ఎక్కువైపోయి ఏరడానికి చాలా ఫిఫ్టీ యాభై శాతం ముప్పై శాతం ఖర్చు అట్టే పోతుంది కాబట్టి మాకే మిగలట్లేదని మానే సార్ మరి కూలీల సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి అన్నది ఆలోచించుకోవటం ఒకటి ఇంకోటి ప్రభుత్వ రంగంలో వ్యవసాయ శాఖ కానీ వ్యవసాయ యూనివర్సిటీ ఇంతమంది అందరూ ఉండి కూడా రైతు సమస్యను గుర్తు పెట్టుకొని ఏ సమయంలో ఏ పప్పు దినుసుల రకం సాగు చేయొచ్చు లాభసాటిగా ఉంటుందని రైతుకు ఖచ్చితంగా చెప్పగలిగినటువంటి పరిస్థితి లేదు ఆ ప్రాంతంలో రైతులను కూర్చోబెట్టి ఈ సమయంలో ఈ పంట సాగు చేయండి ఎన్ని క్వింటాలు పండుతుంది నా దగ్గర ఈ టెక్నాలజీ ఉంది ఈ విత్తనం ఉంది అని లేదు ఇంకోటి చాలా రకాల గ్రామాలలో విత్తనాలు అందుబాటులో లేవు మంచి రకం విత్తనాలు అందుబాటులో లేవు కాబట్టి రైతు ఏంది ఈ పంట వేస్తే నాకేమి రాదు అది పత్తి వేసుకుంటే ఏదో రెండు క్వింటాలన్న వస్తుంది అలాంటి ఆలోచన కొద్ది ఉన్నారు కాబట్టి పప్పు దినుసుల సాగు తగ్గడానికి ప్రభుత్వ రంగము ముఖ్యంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క లోపమైన తప్పనిసరిగా అనుకోక తప్ప ఓకే నెక్స్ట్ కాలర్ అశోక్ గారు ఉన్నారు అశోక్ గారు నమస్తే సార్ నమస్తే అండి అశోక్ గారు చెప్పండి సార్ మేము మాది నల్లరేగడి భూమి ఏ జిల్లా అండి కరీంనగర్ చెప్పండి అశోక్ గారు ఉన్నది టైం టైమ్ ఎందుకు అనుకుంటున్నా డ్రమ్ సీడ్ వైపు ఏమి దానివల్ల లాభాలని అశోక్ గారు దానివల్ల కలుపు తగ్గదు సిద్ధాంతం ఓకే అంటే నాటు ఖర్చు గానీ లేకుంటే ఆలస్యంగా గానీ పంట తొందరగా వస్తుంది నాటు ఖర్చు తగ్గుతుంది ఇట్లాంటి ఆలోచన మంచిదే కానీ అశోక్ గారు గమనించవలసింది అంటే కలుపు కొంత సమస్య అవుతుంది ఎందుకంటే నారుమడిలో తీసుకోవాల్సినటువంటి కొద్ది మాత జాగ్రత్తలు ఎక్కువ విస్తీర్ణంలో తీసుకోవాలి కాబట్టి ఈ డ్రమ్ సీడర్ తోటి డైరెక్ట్గా విత్తనం వాడినప్పుడు కొంచెం కలుపు ఎక్కువ అవుతుంది కాబట్టి కలుపు మందుల మీద వాడటం కానీ నీటి యాజమాన్యం జాగ్రత్తగా ఉండాలి ఇంతకుముందు రైతు అడిగినారు దాని మీదనే మీకు కూడా బుద్ధి ఏంటంటే డ్రమ్ సీడర్ పద్ధతి పాత రోజులలో ఇప్పుడు డ్రమ్ వేస్తున్నాం కానీ పాత రోజుల్లో నేరుగా అలికేటువంటి పద్ధతి మన దగ్గర ఉండే దాని నుంచి ఇబ్బందులను అనుకొని మనం నాటు పద్ధతికి వచ్చినాం ఇప్పుడు నాటుకు కూలీల ఖర్చు ఉంది అనుకున్నట్టుగా ఇతర సమస్యలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ డ్రమ్ సీడర్కి వెళ్ళటం మంచిదే చాలా పరిశోధనలు కూడా చెప్తున్నాయి ఉన్నాయి కానీ కొద్దిగా మీ కలుపు మీద మీరు కొద్దిగా జాగ్రత్త తీసుకోగలిగినట్టయితే మీకు డ్రమ్ సీడర్ తోటి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒక వారం పది రోజుల సమయం కూడా కలిసి వస్తుంది దిగుబడిలో ఎలాంటి ప్రభావం వ్యత్యాసం ఉండదు కాబట్టి మీరు డ్రమ్ సీడర్ పద్ధతికి వెళ్ళండి ఇంతకుముందు అడిగిన రైతు మీరు అడిగినారు కాబట్టి తప్పనిసరిగా నేను హెచ్ఎంటి వీళ్ళని కోరుతున్నాయి ఏంటంటే ఈ పద్ధతి మీద మనకు వీడియో ఉంది మంచి చక్కగా అనుభవం ఉన్నటువంటి రైతులు సాగు చేసిన రైతులు తర్వాత శాస్త్రపరంగా ఏ విధంగా తీసుకోవాలి ఏ మందులు వాడాలి ఇట్లాంటిదే ఒక వీడియో ఉంది అది మీకు తొందరలో ప్రచారం చేయడానికి అవకాశం యా నెక్స్ట్ కాలర్ అండి జనార్దన్ గారు ఉన్నారు గోవర్ధన్ గారు హలో మేడం గోవర్ధన్ గారు మాట్లాడండి జలపతిరావు గారు ఉన్నారు నమస్తే గోవర్ధన్ గారు మనకి ఇప్పుడు ఈ తెలంగాణ సోన మీకు చాలా గ్రామాల్లో ఉన్నాయి బహుశా మీరు అంటే కరీంనల్ ఎక్కడ జగిత్యాలగిత్యాలి జగిత్యాలే కదా మీరు జగిత్యాల పరిశోధన స్థానం వల్ల వాళ్ళని అడగండి ఇస్తారు లేకపోయినా రైతుల దగ్గర చాలా మంది రైతుల దగ్గర కూడా ఉంది అక్కడైనా ఇస్తారు మరి నా కరీంనగర్లో అంటే అడ్రస్ లేదు నేను ఒక ఆరు నెలలుగా ఇక్కడ లేకపోవటంతో నాకు రైతుల యొక్క ఎవరి దగ్గర తెలియదు బట్ వరంగల్లో చాలా మంది రైతుల దగ్గర ఉంది మీకు కావాలంటే నేను ఏ రైతు దగ్గర ఉంది ఫోన్ చేసి చెప్పగలుగుతాను కానీ మీరు ఇబ్బంది ఎందుకు వరంగల్ దానికి వెళ్ళడం ఈ విత్తనం కొరకు చాలామంది రైతుల దగ్గర కూడా ఒకసారి జగిత్యాల పరిశీలన స్థానంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలను ఒకసారి సంప్రదించండి వాళ్ళు దీనికి మీకు అడ్రస్ ఏ రైతు దగ్గర ఉంచి చెప్తారు బహుశా వాళ్ళ దగ్గర కూడా ఉండే అవకాశం ఉంది ఆవితనమైన వాడచ్చు మీరు ఓకే అయితే జలపతిరావు గారు జనరల్గా కంపేర్ చేస్తే రబీలో కన్నా కూడా ఖరీఫ్లో దిగుబడి తక్కువ అని అంటూ ఉంటారు మరి రైతులు ఈ ఖరీఫ్లో కూడా అధిక దిగుబడులు సాధించాలంటే ఎలాంటి ఇప్పుడు చెప్పింది ఏంటమ్మా రబీకు ఖరీఫ్ కు భేదం ఏంటంటే రబీలో సూర్యరశ్మి చక్కగా ఉంటది మేఘాతం ఉండదు తర్వాత టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటది తర్వాత నీటి యాజమాన్యం మనకు కంట్రోల్లో ఉంటది కాబట్టి పెద్ద దిగుబడి ఎక్కువ వస్తుంది కానీ నిజంగా చెప్పాలంటే సరైన పద్ధతిలో సాగు చేయగలిగితే పెద్ద వాతావరణం అనుకూలించినట్టయితే పెద్దగా వ్యత్యాసం ఏమి ఉండదు ఖరీఫ్ లో కూడా ఉంటుంది కా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చాలా మంది వర్షాకాలంలో నీళ్లు ఉన్నాయి కదా అని ఎక్కువ పెడతారు మీరు మంచి ప్రశ్న అడిగారు నీరు అతి తక్కువ వాడగలిగితే వరి పంట దిగుబడి ఎక్కువ కానీ దురదృష్టం ఏంటంటే మొదటి నుంచి అలవాటు మళ్ళీ నీళ్లు వస్తాయో లేదో దొరుకుతాయో లేదో మళ్ళీ ఆరిపోతే చేయనిండిపోతుంది ఏమవుతుందో అన్నటువంటి బాధ అవసరం లేదండి వరిని ఆరుతడి పంట కూడా సాగు చేసుకోవచ్చు ఇది చాలా మంది రైతులు పిలుస్తారు ఆరుతడి పంటకు సాగు చేసినప్పుడే దిగుబడులు ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం ముఖ్యంగా వర్షాలు ఎలా ఉన్నా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా నీరు మీద ఇంత ప్రభుత్వం ఖర్చు పెట్టి లిఫ్ట్లు పెట్టి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి అందరిని నిర్వాసితులను చేసి రకరకాల గొడవల్లో ఉన్నటువంటి అంటే విలువైనటువంటి నీరుకు ప్రాముఖ్యత ఇవ్వాలంటే ఇష్టపడ ఇష్టానుసారంగా వరికి నీళ్లు పెట్టకూడదు ఆరుతోడు పంటకు సాగు చేయండి ఇంతకుందో ఉన్నట్టుగా రవికి ఏమాత్రం తగ్గకుండా దిగుబడులు వర్షాకాలంలో కూడా వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ కాలేరు అన్నారండి శివరావు గారు అన్నారు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి శివరావు గారు ఓకే కాలు కట్టైనట్టు సో నెక్స్ట్ కుర్బానీ గారు ఉన్నారు శుభాని గారు హలోమస్తే సార్ నమస్తే రుపాని గారు సార్ మాది నిజామాబాద్ డిస్టిక్ అయితే వరి నాటేసాం సార్ నాటేసాం గానీ ఎరువు సూపర్ ఫాస్ట్ అని చెప్పి కదా మీరు నాటేసి నాటేసి ఒక త్రీ డేస్ అయింది ఎరువు సార్ మరి ఏం లేదు సుభాన్ గారు మీరు సూపర్ ఫాస్ట్ ఫైట్ వేయాలంటే సూపర్ ఫాస్ట్ ఫైడ్ గులికలు కూడా దొరుకుతున్నాయి అంటే పొడి రూపకంలో నాటేసిన తర్వాత చల్లటం మళ్ళీ మొక్కల మీద పడుతుంది కాబట్టి కొద్ది ఇబ్బంది కాబట్టి ఇది గులికల రూపం డిఐపి లాగా ఈ గులికల రూపంలో కూడా సూపర్ ఫాస్ట్ దొరుకుతుంది బహుశా దొరికేటైతే అయితే రెండు బస్తాలు ఒక కిలో అంటే వంద కిలోల నుంచి నూట యాభై కిలోల మధ్యలో మీరు వాడుకోవచ్చు లేదు బులకలు దొరకట్లేదు అనుకుంటే మాత్రం ఇంతకు ముందు చెప్పినట్టుగా డీఏపీ ఎకరాకు నలభై కిలోలు లేదండి యాభై కిలోలు మించకుండా చనిపోయింది దాంట్లో పొటాష్ ఇప్పుడు ఏకండి ఎట్లాగా నాటికారు కాబట్టి ఆకుల మీద పడితే ప్రాబ్లం ఇంకొద్ది రోజుల తర్వాత ముప్పై ముప్పై ఐదు రోజులు లేకపోతే నలభై ఐదు రోజుల సమయంలో యూరియాతో పాటు కలిపి పొటాష్ వాడుకోవచ్చు కానీ మీరు జువాణి గారు జాగ్రత్తగా వహించాల్సింది నిజామాబాద్ జిల్లా అయినా కానీ లోపం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు జింకు మొక్కలను పరిశీలించండి ఒకవేళ వచ్చినట్టయితే జింకులను మొక్కలు ఉంటే నేలలో వేయటం కానీ జింకును పిచికారు చేయటం కానీ చేసుకున్నట్టయితే మీకు ఎర్ర యాజమాన్యం ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది ఒకటి గమనించండి నెక్స్ట్ కాల్ లక్ష్మి గారు గుంటూరు నుంచి లక్ష్మి గారు హలో హలో లక్ష్మి గారు మాట్లాడండి మీ సమస్య చెప్పండి నమస్తే సార్ నమస్తే అమ్మా గుంటూరు మండలం అండి మేము మరి వర్షాధారంగా ఉంది దాంట్లో సుబాబులు వేద్దాం అనుకున్నాము దానికి మా అమ్మ గారు నేల వచ్చేటప్పటికి గర్భ నేల చవుడు కలిసి సార్ ఆ దాంట్లో మాకు సుబాబులు అవుతుందే సుబబులు అవుతుందమ్మా లక్ష్మి గారి గుంటూరు జిల్లాలో నుంచి అంత మంచి భూములలో సూబబులు చేస్తే ఎట్లా అమ్మ మరి ప్రజలకు తిండిలా ఇంత మిందనే అంటున్నారు ఏం లేదమ్మా మీరు సుబబులు కానీ యూక్లిప్టస్ కానీ ఇలాంటివన్నీ వేసుకోవచ్చు కానీ దానికి వచ్చే ఫలితాలను పక్కన పెడితే మరి ఇట్లాంటి పంటల మీద మేము శాస్త్రవేత్తలు కానీ అధికారులుగా ప్రోత్సహించట్లేదు ఎందుకంటే ప్రజలకు ఆహార పంటలు ఆహార ఉత్పత్తులు బాగా తగ్గుతున్నాయి ఈ రోజుల్లో ఇలాంటి కల్పజాతికి సంబంధించినటువంటి మొక్కలు వేయటం పెంచడం అనేది ఎంతవరకు అవసరం అనేది కాబట్టి కానీ ఒక రైతుగా మీకు అధికారం ఉంది ఏ పంట వేసుకోవాలి ఏది ఏ మీకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ మీ మీ భూములలో ఎలాంటి భూములలో అయినా మీరన్నీ కూడా శుభపులు బాగా వస్తుంది ఒకసారి ఐటీసీ కంపెనీ వీళ్ళు కొంటున్నారమ్మా వాళ్ళు యూకలిప్టస్ కూడా ఇస్తున్నారు ఇట్లాంటి ఒకసారి ఐటీసీ కంపెనీ అధికారులను సంప్రదించినట్టయితే వాళ్ళు మీరు మొక్కలు సరఫరా చేయటం కానీ ఇంకా ఇతర సదుపాయాలు అంటే ఏదో ఇతర సమస్యలకు వాళ్ళు సూచనలు కూడా ఇస్తారు తర్వాత వాళ్ళు కొనుగోలు కూడా ఒక అగ్రిమెంట్ ఇస్తారు సో లక్ష్మి గారు ఒకసారి మీరు ఐటీసీ కంపెనీ అధికారులను కానీ లేకుంటే వ్యవసాయ శాఖ అధికారులను కానీ సంప్రదిస్తే వాళ్ళతో పరిచయం చేస్తారు వాళ్ళ సూచనలకు ఆధారంగా వాళ్ళ దగ్గర మొక్కలు తీసుకొని పెట్టండి మీ మీ భూమిలో వస్తుంది పంట అండ్ జలపతిరావు గారు ఇప్పుడు చూసినట్లయితే ఈ మాన్సూన్ మనం గమనించినట్లయితే ఒక సైడ్ చూసినట్లయితే ఒకసారి ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి ఒకసారి అంతే డ్రైగా అయిపోతుండే మరి ఇలాంటి టైంలో సైంటిస్ట్ గా ఒక రైతుగా రైతులకు ఎలాంటి సూచనలు మీరు ఇస్తారు ఏం లేదమ్మా అంటే వాతావరణానికి ఎదురు ఇదలేము కాబట్టి వాతావరణానికి అనుకూలంగా మన పద్ధతులు మార్చుకోవటం అనేది ఒకటి బెట్ట వాతావరణం ఉన్నట్టయితే అయితే ఇచ్చేటువంటి రైతుల సూచన ఏంటంటే ఈ పత్తి లాంటి పంట మీద యూరియాను నీళ్ళల్లో కలిపి చేసి ఎరువుల ఖర్చు తగ్గించుకోవచ్చు పంటకు కూడా ఎరువులను అందించే అవకాశం ఉంది ఇది ఒక మంచి పద్ధతి పురుగు మందులతో పాటు కలిపి వాడుకోమని చాలాసార్లు చెప్పినా ఎందుకో రైతుల్లో ఇది పెద్దగా చొచ్చుకుపోవట్లేదు ఈ ఆలోచన రెండవది మొక్కజొన్నకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి మొక్కజొన్నకు వర్షాలు ఎక్కువైతే బాగా నష్టపోయే పంట మొక్కజొన్న మొక్కజొన్నలో ఉన్నది ఏంటంటే వర్షాలు ఎక్కువైతే ఎక్కువైనా ఎరబడిపోతుంది వర్షాలు తక్కువ ఉన్నా తేమ తక్కువ ఉంది కాబట్టి ఎరువులు వేయలేకపోతే దిగుబడి పెరుగుదల తగ్గుతుంది కాబట్టి మొక్కజొన్నతో ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి పత్తిని కాపాడుకునేటువంటి అవకాశం ఉంది ఈ పప్పు దినుసుల పంట ఎక్కడైనా అవి అంటే మామూలుగా కంది కానీ ఎక్కడైనా కొంతమంది పెసర కానీ వేసినట్టు అయితే ఇబ్బంది ఏ ఉండదు వాటితోటి ఇట్లాంటి వాతావరణం కొద్దిగా అటు ఇటుకైనా కానీ ఆ పంట తట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి పత్తిని మేనే మనం మేనేజ్ చేసుకునే అవకాశం ఉంది కానీ మొక్కజొన్న మాత్రం కొంచెం జాగ్రత్తగా అదృష్టం ఉండాల్సిందే ఈసారి వర్షాలు సరైన పద్ధతిలో ఉంటేనే మొక్కజొన్న దిగుబడి కానీ మొక్కజొన్న సాగు అయితే రెండో పంటకు అవకాశం ఉన్న ప్రాంతంలో చేశారు కాబట్టి ఒక పంటలో ఇబ్బంది అయినా మళ్ళీ నీరు తర్వాత వచ్చినా రెండో పంట సక్రమంగా పండాలని ఈ ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పాలంటే రైతులకు ఒక మంచి అవకాశం ఉందని అనుకుంటున్నాము పంటలు బాగా పండాలని ప్రజలకు వాళ్ళు సంతోషంగా ఉండి ప్రజలకు ఆహారం అందియాలని మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు కోరుకునేదానండి థ్యాంక్ యూ సో మచ్ జలపతి రావు గారు ఇది ఇవాళ స్టెల్లింగ్ పంప్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం నమస్తే